పాన్ ఇండియా సినిమాలందు మెగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వేరు ఒక ట్రిపుల్ ఆర్ ఒక ఆది ఒక కల్కి ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వందల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి ఇప్పుడు సరసన చేరింది పుష్ప టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో పుష్ప టూ ఒకటి ఆగస్టు పదిహేనున రిలీజ్ కు సిద్ధమవుతోంది అందులో ఎలాంటి డౌట్ లేదని ఈ మధ్య యూనిట్ మరోసారి క్లారిటీ కూడా ఇచ్చింది సో ఏప్రిల్ ఐదున దేవర పోస్ట్ పోన్ అయినట్లు పుష్పాటు పోస్ట్ పోన్ కావడం లేదు మరోవైపు ఈ సినిమా బడ్జెట్ పై ఇప్పుడు రూమర్స్ స్టార్ట్ అయ్యాయి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం పైగా మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ లో ఈ సినిమా చేరడంతో మూవీ బడ్జెట్ ను మైత్రి మూవీ మేకర్స్ భారీగా పెంచింది అంతేకాదు ఎప్పటికప్పుడు పెంచుతూ వెళుతోంది మొదటి భాగాన్ని దాదాపు రెండు వందల యాభై కోట్లతో తెరకెక్కించారు అందుకు తగ్గట్లుగానే పుష్పావన్ దాదాపు నాలుగు వందల కోట్లు రాబట్టింది కరోనా కాలంలో ఈ స్థాయి వసూళ్లు అంటే చిన్న విషయం కాదు అందుకే టూను ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కిస్తున్నారు ముందుగా మూడు వందల యాభై కోట్లతో సినిమాను ప్లాన్ చేశారు ఇప్పుడు ఆ బడ్జెట్ ను దాదాపు ఐదు ఆరు వందల కోట్లకు పెంచారట అదే నిజమైతే ఇండియాస్ బిగ్ బడ్జెట్ మూవీస్లో టూ కూడా చేరుతుంది టూ నిర్మాణానికి దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్ అంటే చాలా రిస్క్ కదా అనుకోవచ్చు కానీ ఏదైనా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంటే మాత్రం వెయ్యి కోట్లకు పైగానే వస్తున్నాయి త్రిబులార్ కేజీఎఫ్ టూ పఠాన్ జవాన్ యానిమల్ సినిమాలు ఇదే ప్రూవ్ చేశాయి పోని యావరేజ్ స్టాక్ తెచ్చుకున్న సలార్ కూడా ఏడు వందల కోట్లు దాటింది ఈ లెక్కలన్నీ వేసుకునే టూకు ఒక్కసారిగా బడ్జెట్ను పెంచిందట మైత్రి మూవీ మేకర్స్